స్వామివారి సేవలో తరిస్తున్న భక్తులు. తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. గోకవరం మండలం తంటికొండ కొండపై వెంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేకువజామునే శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు అసంఖ్యాకంగా తరలివచ్చారు. దేవీ నవరాత్రులు పర్వదినాల్లో శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భవానీలు భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. స్వామివారిని దర్శించడానికి గంటల సమయం పట్టినప్పటికీ భక్తులు అందరూ స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు తెలియజేశారు. సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ బద్రిడి రాంబాబు తెలిపారు. దైవ దర్శనం చేసుకున్న భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, దేవీ నవరాత్రులు 9 రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. స్వామివారి సన్నిధిని ఈ రోజుతో 5 రోజులు పూర్తి చేసుకుని ఈ రోజున మహాలక్ష్మి అవతారంతో స్వామివారి యొక్క సన్నిధిని విశేష పూజా కార్యక్రమాలు చేసుకుని ఈ రోజున స్వామివారి యొక్క సన్నిధిని మహాలక్ష్మి రూపంలో అమ్మవారిని కొలుచుకుని అనంతరం భక్తులందరికీ కూడా విశేష దర్శన భాగ్యాన్ని కల్పించడం జరిగినది. అదేవిధంగా రేపటి రోజున సప్తమి బోలా నక్షత్రం రోజున ఆదివారం రోజు చిన్నపిల్లలందరి చేత కూడా సరస్వతీ దేవ పూజా కార్యక్రమం చేయించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా గమనించి చిన్నపిల్లలందరినీ కూడా స్వామివారి సన్నిధికి వచ్చేసి సరస్వతీ దేవ పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరడమైనది. 5వ తేదీ అనగా విజయదశమి రోజున స్వామివారికి గరుడ వాహనంపై గ్రామోత్సవ కార్యక్రమం, అనంతరం స్వామివారికి విశేష అర్చనాది కైంకర్యాలు జరుగుతాయి. భక్తులందరూ ఇది గమనించి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపయ్య పాత్రలు అవలసిందిగా కోరడమైనది. ఓం నమో వెంకటేశాయ.